జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీఆర్ కోటు వేసుకుని సిగారు పైపు నోట్లో పెట్టుకుని చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అని వేటూరి రాతకు బాలసుబ్రహ్మణ్యం పాటకు అభినయించినట్లు న్యాయదేవత మూగగా ఇక పాడుకోవాల్సిన లేదు దశాబ్దాలుగా న్యాయదేవత కళ్లకు కట్టిన గుడ్డను తొలగించారు ఆమె కళ్ళు తెరవడానికి కొన్ని తరాల సమయం పడితే పట్టింది కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచినందుకు లేదా కంటి ముందు అడ్డుగోడ తొలగినందుకు సంతోషించాలి ఎడమ చేతిలో రాజ్యాంగ ప్రతితో కుడి చేతిలో త్రాసుతో ఇక న్యాయదేవత న్యాయాన్యాయాలను కళ్ళు తెరిచి చూస్తూ ఆచితూచి తీర్పులిస్తుంది మంచిదే కఠినమైనది ధర్మం కన్ను లేనిది న్యాయం మనసు లేనిది చట్టం మనిషి జన్మకిది కర్మం న్యాయమూర్తిగా నేనున్నప్పుడు న్యాయస్థానమే నాదైనప్పుడు నాకు మీరు లేరు మీకు నేను కాను ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు తప్ప తప్ప అని ఆ పాటలో ఎన్టీఆర్ ప్రశ్నిస్తాడు విశ్వశ్రేయస్సును కోరుకునేది కావ్యమని కావ్య లక్షణ శాస్త్రంలో ఒక ప్రమాణం కొంచెం విస్తృతార్థంలో తీసుకుంటే పాటకైనా ఆ ప్రమాణమే వర్తిస్తుంది సినిమా సందర్భాన్ని దాటి విశ్వజనీనమైన సత్యాలను ఆవిష్కరించిన గీతాలు కావ్యాలై వెలుగుతున్నాయి అలాంటి పాట ఇది న్యాయాన్యాయాలను సమీక్షించిన మీదట ధర్మాధర్మాలను బేరీజు వేసిన మీదట ఇరుపక్షాల వాదనలను సావధానంగా విన్న మీదట పాటల పూదోటల సర్వోన్నత న్యాయస్థానంలో గీతాచార్యుడిగా కూర్చుని వేటూరి ఇచ్చిన తీర్పు ఈ పాట ఆకాశవాణి మీరు కోరిన పాటల్లో వేటూరి కన్నులేనిది న్యాయం అన్న పాటను ప్రజలు కోరని రోజు వస్తే అంతకంటే కావాల్సిందేముంటుంది ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కానీ గెలిచినదంతా న్యాయం కాకపోవచ్చు అన్న నానుడి లోకంలో ఎందుకు స్థిరపడిందో కూడా కనులు తెరిచిన న్యాయదేవత తెలుసుకుంటే అప్పుడు గెలిచేదంతా న్యాయమే కావచ్చు